వివేకానందుడు విశ్వమానవుడు. ఐక్యరాజ్య సమితి 1995ను అంతర్జాతీయ యువ సంవత్సరంగా ప్రకటించింది. తదనుగుణంగా భారత ప్రభుత్వం జనవరి 12, 1985ను భారత జాతీయ యువ దినోత్సవంగా ప్రకటించింది. ఆనాటి నుండి జనవరి 12ను జాతీయ యువ దినోత్సవంగా మనం జరుపుకుంటున్నాం. స్వామి వివేకానందుని జన్మదినోత్సవం ఇది అందరికీ పర్వదినోత్సవం. భరత వీర ధీర కిశోరా వివేకానంద, ఏమని పొగడాలి నిన్ను, ఏ విధి కొలవాలి నిన్ను, బానిసలుగా బ్రతుకుతున్న భరత జాతి గుండెల్లో స్వాభిమానం రగిలించి చైతన్యం నింపావు. చైతన్యమూర్తివందునా లేక స్వాతంత్ర స్ఫూర్తివందునా, విశ్వమత సదస్సులో విజయ ఢంక మ్రోగించి విశ్వవీధులలో విజేతవై నిలిచావు. భారతీయ ఆత్మవందునా లేక భగవంతుని రూపమందునా, ఉత్తిష్ట జాగృత ప్రాప్యవరని బోధతంటూ తరతరాల యువతరాన్ని తట్టి లేపుతున్నట్టి ఆధ్యాత్మిక జ్యోతివందునా లేక అవతారమూర్తివందునా, భరత వీర ధీర కిశోరా వివేకానంద, ఏమని పొగడాలి నిన్ను, ఏ విధి కొలవాలి నిన్ను. వేదకాలపు భూమి మనది, గీత జ్ఞానపు నేల మనది, యుగ యుగాలుగా మహాపురుషులు అవతరించిన అవని మనది. అలాంటి అవతారమూర్తి, చైతన్య స్ఫూర్తి, ఆధ్యాత్మిక జ్యోతి, వేదాంతవేత్త, తత్వవేత్త, మహావక్త, ప్రవక్త, దేశభక్త, జగద్గురువు, కదిలే భారతదేశం, కరిగే హిమశిఖరం, దూకే జలపాతం, జ్ఞాన గంగా ప్రవాహం, నవయుగ వైథాలికుడు, ఈ యుగ పురుషుడు స్వామి వివేకానందుడు. గౌతమ బుద్ధుడి హృదయం, ఆదిశంకరుని మేధస్సు కలబోసుకున్న దివ్య మంగళ స్వరూపం స్వామి వివేకానంద. ఆయన మాటే మహామంత్రం. 1000 ఉరుములు మెరుపులు మెరిసిన తీరు, కోటి నయగారా జలపాతముల హోరు, శతకోటి జవనాశ్వముల జోరు కలబోసిన స్వామి వివేకానందుని మాట తీరు. ఆయన మాట్లాడితే ఉరుము ఉరిమినట్టు, మెరుపు మెరిసినట్టు, మేఘం వర్షించినట్టు, సింహం గర్జించినట్టు, గుడి గంటలు మ్రోగినట్టు, గుండె తలుపులు తట్టినట్టు, పరమాన్నం భోంచేసినట్టు, పసిపిల్లలు నవ్వినట్టు, పండు వెన్నెల కురిసినట్టు, ప్రణవనాదం పలికినట్టు, ప్రాణనాడులు స్పందించినట్టు, మృదు మధురంగా, సుందర శ్రావ్యంగా, లలిత లావణ్యంగా, కుసుమ కోమలంగా ఉండి పండిత పామరులను సైతం పరవశింపజేస్తుంది. వివేకానందుని జీవిత చరిత్ర క్లుప్తంగా 1863 జనవరి 12 రోజు భువనేశ్వరి విశ్వనాథ దత్త పుణ్య దంపతులకు కాశీ విశ్వేశ్వర వరప్రసాదంగా కలకత్తా నగరంలో మకర సంక్రాంతి పర్వదినం రోజు వివేకానందులు జన్మించారు. ఆయనకు తల్లిదండ్రులు పెట్టిన పేరు నరేంద్రనాథ్ దత్త. నరేంద్రుడు చిన్నప్పటి నుండి అద్భుతమైన తెలివితేటలు, అసాధారణ ప్రతిభా పాఠవాలు,
అసమాన ధైర్య సాహసాలు, అద్భుతమైన జ్ఞాపక శక్తి, శాస్త్రీయ దృక్పథం, సహేతుకమైన ఆలోచనలతో ఆటలలో, పాటలలో, చదువులో అన్నింటా ముందుండేవాడు. దేవుడున్నాడా లేడా, ఉంటే ఎవరైనా దేవుణ్ణి చూశారా అన్న ఆసక్తి తనకు చిన్నప్పటి నుండి ఉన్నది. ఆ కోరిక పెరిగే కొద్దీ బలపడింది. తన సందేహాలను ఎవరూ తీర్చలేకపోయారు. తన 1881లో శ్రీరామకృష్ణ పరమహంసను కలిసినప్పుడు తన అనుమానాలు అన్నీ పటాపంచలయ్యాయి. జన్మ జన్మల బంధంగా వారి మధ్య గురు శిష్య సంబంధం పెనవేసుకుపోయింది. సన్యాసాశ్రమాన్ని స్వీకరించి నరేంద్రుడు వివేకానందుడుగా నామకరణం పొందారు. గురువు ఇచ్చిన ప్రేరణతో వివేకానందుడు భారతదేశం మొత్తం, కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు పర్యటించారు. బ్రిటిష్ కబంధ హస్తాలలో నలిగిపోతూ నిర్వీర్యంగా నిస్తేజంగా మారి దుర్భర జీవితాలు గడుపుతున్న భారతీయుల దీనావస్థను చూసి చలించిపోయారు. ఒకప్పుడు రత్నగర్భగా జగద్గురువుగా బాసిలిన భారతదేశానికి ఎందుకు ఈ దుస్థితి, ఏమిటి దీనికి పరిష్కారం అని బాధపడ్డాడు. కన్యాకుమారిలోని సముద్రం లోపల గల శిలపై ఈదుకుంటూ వెళ్ళి 1892 డిసెంబర్ 25, 26, 27 మూడు రోజుల పాటు తపస్సు చేసి తన కర్తవ్యాన్ని, జీవిత కార్యాన్ని స్పష్టంగా తెలుసుకున్నాడు. అభివృద్ధి చెందిన అమెరికా, పాశ్చాత్య దేశాలకు భారతీయ విశ్వజనీన విలువలను, సంస్కృతి సంప్రదాయాల గొప్పతనాన్ని, సనాతన వేదాంత రహస్యాలను తెలియపరచడం ద్వారా భారత జాతిలో స్వాభిమానాన్ని రగిలించి చైతన్యం కలిగించి జాతిని జాగృతపరచడానికి చికాగోలో జరిగే సర్వమత సదస్సుకు వెళ్లాలని స్వామీజీ నిర్ణయించుకున్నాడు. అందుకు ఖాద్రీ మహారాజు గారి సహాయంతో సముద్ర మార్గంలో 1893 మే 31వ రోజు అమెరికా బయలుదేరారు స్వామీజీ. అమెరికాకు వెళ్ళిన తర్వాత తన వద్ద ఉన్న డబ్బుతో సహా అడ్రస్ అన్నీ కోల్పోయి అష్ట కష్టాలు పడతారు స్వామీజీ. చివరికి మేడం క్యాథరిన్ సహాయంతో ప్రొఫెసర్ జాన్ హెన్రీ రైట్ను కలుస్తాడు. అతడు సర్వమత సమావేశ నిర్వాహకులకు ఒక ఉత్తరం రాస్తూ, హియర్ ఈజ్ ఎ పర్సన్ హూ ఈజ్ మోర్ లర్నర్డ్ దాన్ ఆల్ అవర్ లర్నర్డ్ ప్రొఫెసర్స్ పుట్ టుగెదర్ అని ఉత్తరం రాస్తాడు. ఇలాంటి మేధావి మహాజ్ఞాని అయినటువంటి స్వామి వివేకానందను సభలో పాల్గొనే అవకాశం ఇవ్వాలని చెప్పి కోరతాడు. ఆ విధంగా అనామకుడుగా వెళ్ళిన స్వామి వివేకానందుడు ఆ సర్వమత సదస్సులో పాల్గొనే అవకాశం దొరికింది. ఇక అది 11 సెప్టెంబర్ 1893 ప్రపంచ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించబడ్డ రోజు. చికాగో చిద్విలాసం సర్వమత సదస్సు ప్రపంచ చరిత్రలో మరపురాని మహాద్భుతం జరిగిన రోజు. మనిషి మాటకున్న శక్తిని ప్రపంచానికి చాటి చెప్పిన రోజు. ప్రపంచ నలుమూలల నుండి వచ్చిన మహాపండితులు దాదాపు 6,000 మంది మేధావుల ముందు కేవలం 30 సంవత్సరాల ఒక యువకుడు మాట్లాడిన మాటలు నేటికి 136 సంవత్సరాలు గడిచినా అవి ప్రపంచవ్యాప్తంగా ప్రతిధ్వనిస్తూనే ఉన్నాయి. అంతకుముందు స్వామీజీకి ఏ సభలో మాట్లాడిన అనుభవం లేదు. ఆ రోజు ఉదయం నుండి సాయంత్రం వరకు మాట్లాడిన వక్తలందరూ తమ తమ గొప్పలు చెప్పుకున్నవారే తప్ప విశ్వ మానవ సౌభ్రాతృత్వాన్ని, సర్వమతగమ్య ప్రేమ సిద్ధాంతాన్ని చెప్పినవారు లేరు. అది విని విని సభలోని వారంతా విసిగి వేశారిన తరుణంలో చిట్ట చివరి వక్తగా స్వామీజీని ఆహ్వానించారు. అమెరికా సోదరీ సోదరులారా అన్న మొదటి మాటకే ఆ సర్వమత సభ కరతాళ ధ్వనులతో ప్రతిధ్వనించింది.
దట్ ఈస్ ద పవర్ ఆఫ్ కమ్యూనికేషన్, దట్ ఈస్ ద పవర్ ఆఫ్ స్వామి వివేకానంద. స్వామీజీ మాటకున్న శక్తి అది. అక్కడ మహాద్భుతం జరిగింది. జైన బౌద్ధులు బ్రహ్మ మతానుచరులు క్రైస్తవ మమ్మదీయుల ఖండ పనితి పలికి రొక్కొక్కరే సభాపతి అనుజ్ఞ మిగిలియుండె నరేంద్రు గంభీరవాణి. సమతౌన్నత్యమెగాని విశ్వజనతా సౌహార్థ సంపద్విదారమణీయార్థము శాంతి బోధమునర్పభూనడెవండు. అన్యమత ద్వేషమెగాని సర్వమత గమ్య ప్రేమ సిద్ధాంత రూపము రూపింపడివండు. మత సభా ప్రాజ్ఞ ప్రపంచంబులు. అంతవరకు మాట్లాడిన వక్తలందరూ తమ తమ గొప్పతనాన్ని చెప్పుకున్నారు. ఇక స్వామీజీ వేదికపైకి వెళ్ళి సాదర దృష్టితోడ జనసాగరమున్ పరికించి శారదాంబోధము గర్జనం బులిడు పోలిక పశ్చిమఖండ సోదరీ సోదరులారయంచు తొలి సూక్తులు పల్కెను లేదో భూరి సమ్మోదత రంగ చిన్నముల్ మోగెసుమీ కరతాళనాదముల్. అమెరికా సోదరి సోదరులారా అన్న ఆ తొలి పలుకులకే ఆ సర్వమత సభ పులకరించిపోయింది. ఇది అతిశయోక్తి కాదు. ఆ ఒక్క మాటలో స్వామీజీ భారతీయ సాంప్రదాయ సంస్కృతిని ప్రతిబింబించారు. ఈ దేశంలో ప్రతి స్త్రీని తల్లిగా చెల్లిగా చూసే మన సంస్కృతి, ప్రతి వ్యక్తిలో తండ్రి తమ్ముడు చూసే మన సంస్కృతిని ఇక్కడ ఎవరి పేరైనా రాములమ్మ, సీతమ్మ, లక్ష్మమ్మ, సుశీలమ్మ ప్రతి పేరు వెనకాల అమ్మ, ప్రతి వ్యక్తి రాములయ్య, లక్ష్మయ్య, సీతయ్య, శివయ్య ప్రతి వ్యక్తి వెనకాల అయ్యా. ఆ ఒక్క మాటలో స్వామి తన హృదయాంతరాలలో ఉన్నటువంటి ఆ పరమ పవిత్ర సోదర సోదరి భావన ఆ రోజు ఆ మహాద్భుతాన్ని చేసిందేమో. అమెరికా సోదరి సోదరులారా, మీరు చూపిన ఆదరాభిమానాలకు, అతిథి సత్కారాలకు నా హృదయం అనిర్వచనీయమైన అనంత ఆనందంతో నిండిపోయింది. సకల మతాలకు తల్లిలాంటి సనాతన ధర్మ ప్రతినిధిగా, భిన్న వర్గాలు తెగలకు చెందిన కోట్లాది హిందువుల ప్రతినిధిగా, అతి ప్రాచీనమైనటువంటి సాధు సంప్రదాయానికి ప్రతినిధిగా మీకు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇంతవరకు ఈ పవిత్ర వేదికపై ప్రసంగించిన పెద్దలందరికీ నా కృతజ్ఞతలు. వసుదైక కుటుంబకం ఈశావాస్యమిదం సర్వం సర్వే జనా సుఖినోభవంతు అంటూ లోక కళ్యాణాన్ని కోరుకునే విశాల దృక్పథం మాది. ప్రపంచానికి శాంతి, సహనం, సౌభ్రాతృత్వం అందించిన మతానికి చెందినవాడిగా గర్వపడుతున్నాను. మేము అన్ని మతాలు సత్యమని నమ్ముతాం. దారులు వేరైన అన్ని మతాలు సచ్చిదానంద స్వరూపుడైన పరమాత్మ గురించే ప్రబోధిస్తున్నాయి. ఫ్రెంచి, డచ్చి, పార్సీ, పోర్చుగీసు, యవనులు, యూదులు మొదలైన ఎందరో మా దేశానికి శరణార్థులుగా వచ్చినప్పుడు వారికి ఆశ్రయమిచ్చి అండగా ఉన్న జాతి మాది. నేను చిన్నప్పటి నుండి వింటున్నది కోట్లాది భారతీయులు ప్రతి నిత్యం ధ్యానం చేసే ఒక శ్లోకం. ఏ యదా మాం ప్రబధ్యంతే తాంస్తదైవ భజామ్యహం, మను వర్త్మాను వర్తంతే మనుష్య పార్థ సర్వశ. హూమ్ సో ఎవర్ కమ్స్ టు మీ త్రూ వాట్ సో ఎవర్ ఫార్మ్ ఐ రీచ్ హిమ్, ఆల్ ఆర్ స్ట్రగ్లింగ్ త్రూ డిఫరెంట్ పాత్స్ విచ్ ఆర్ ఎట్ ద ఎండ్ రీచ్ మీ అంటారు స్వామీజీ. దారులు వేరు మోక్ష ఫలధామము చేరగగాని
వాహినులెల్ల సాగరుని చేరినయట్లు ఈశ్వరుని చేరును సర్వమతం బులంచు విస్పారగతిన్ జగతి చాటిను మారుషి ధర్మం. అచ్చపు చీకటింట్ల పొరులాడుచునుండ ప్రపంచమెల్ల మా పచ్చని తల్లి గుమ్మములపై వెలిగెన్మని దీపికల్ ఖనన్ వచ్చిన ఖండ ఖండముల వారికి తీరునట్లుగా బిచ్చము పెట్టె భారత సవిత్రి ప్రియంబున రెండు చేతులన్. చచ్చిన జాతి కాదు మరి చావదు వేయి యుగాలకైనా, వెన్నిచ్చిన జాతి కాదు పరుగెత్తు విరోధుని పిల్చి కౌగిట గృచ్చిన జాతి రాయిది మరుత్తరు శాఖలతోడహాయిగా అచ్చెన కాయలాడుకునెరా మన కీర్తి లతామ తల్లి కల్. భారతీయ ఔన్నత్యాన్ని, భారతీయ సంస్కృతి గొప్పతనాన్ని స్వామీజీ వివరిస్తూ హింస, ద్వేషం, మతోన్మాదం, మారణ హోమాల కారణంగా గతంలో ఈ పవిత్ర భూమి రక్తసిక్తంగా చేయబడింది. సభ్యత, సంస్కృతి, నాగరికతలను ధ్వంసం చేసి మానవ సమాజాన్ని నిరాశ, నిస్పృహలకు గురిచేసింది. అలా జరగకుండా ఉన్నట్టయితే మానవ సమాజం మరింత అభివృద్ధి చెంది ఉండేది. హింస, దౌర్జన్యం, మతోన్మాదాలకు కాలం చెల్లింది. స్వార్థ సంకుచిత భావాలను పక్కనబెట్టి జాతి మత భేదాలు వదిలిపెట్టి మానవత్వాన్ని పంచుదాం. కత్తితో గానే, కలంతో గానే చేసే హింస, దౌర్జన్యాలకు స్వస్తి పలికి విశ్వ మానవ కళ్యాణానికై అందరం పాటుపడదాం అని స్వామీజీ మాట్లాడిన తర్వాత సభలోని వారు ఇలా అనుకున్నారట. బాపురే పెండ్లీడు పసివాడు గదా, మరి వీని పుర్రెలో కాపురమున్నది వివిధ ఖండ విభిన్న మత ప్రబోధ విద్యా పరమార్థ సమన్వయ శక్తి జగత్తుకి తండె దీపమటంచు వినుతించిరి సర్వసభాజనోత్తముల్. ఆ విజ్ఞానధారా ప్రవాహానికి సర్వ సభాసతులంతా సంభ్రమానంద ఆశ్చర్యచకితులయ్యి ఇది కలయా నిజమా అని తమ ఒళ్ళు తామే గిలుకున్నారట. ఏమా దివ్యమంగళ స్వరూపమటంచు స్వామీజీ ఆ స్వరూపాన్ని చూసి, అగ్నిహోత్రంలా మెరిసిపోతున్నటువంటి ఆ స్వామీజీని చూసి దొరల్ దొరసానమ్మలు కనురెప్పలు వాల్చక తోలు బొమ్మలై కూర్చున్నారట. ఇక మరుసటి రోజు అమెరికా పత్రికలు స్వామీజీ గురించి ఆకాశానికెత్తి రాయడంతో స్వామీజీ ఒక్కసారిగా విఐపి సెలబ్రిటీ అయిపోయారు. అవ్యాజమైన, అనిర్వచనీయమైన హృదయాంతరాల నుండి ఉప్పొంగిన ప్రేమతో ప్రపంచాన్ని జయించాడు. అక్కడి నుండి స్వామీజీ జైత్రయాత్ర అప్రతిహతంగా కొనసాగింది. ఆయన మాటలు వినడానికి ప్రజలు తండోపతండాలుగా రాసాగారు. శాంతి, సహనం, సత్యం, త్యాగం, వసుధైక కుటుంబకం అనే భారతీయ సనాతన విశాల దృక్పథాన్ని ప్రపంచానికి చాటి చెప్పాడు. అమెరికాలో వేదాంత సొసైటీ రాజయోగాన్ని స్థాపించి 1893 నుండి 1896 3 సంవత్సరాలు నిర్విరామంగా తన అద్భుతమైన ఆధ్యాత్మిక ప్రవచనాలతో పాశ్చాత్య ప్రపంచాన్ని ఉర్రూతలూగించి సనాతన వేదాంత విప్లవాన్ని సృష్టించాడు స్వామీజీ. మ్యాక్స్ ముల్లర్ లాంటి మేధావులచే నీరాజనాలు అందుకున్నాడు. హార్వర్డ్, కొలంబో యూనివర్సిటీలు, జంషెడ్జీ టాటా లాంటి వారు స్వామీజీకి ఉద్యోగం ఇస్తామని ప్రాధేయపడిన వాటిని తృణీకరించారు స్వామీజీ. అమెరికా, లండన్ లాంటి యూరప్ దేశాలలో స్వామీజీ చేసిన ప్రసంగాలకు ప్రభావితమై వేలాది మంది శిష్యులుగా మారారు. వారిలో ముఖ్యులు సేవియర్ దంపతులు, కుమారి ముల్లర్, జేజే గుడ్విన్ మొదలైన వారు అనేకులు ఉన్నారు. మార్గరెట్ నోబెల్ స్వామీజీ వెంట భారతదేశానికి వచ్చి తన పేరును సిస్టర్ నివేదితగా మార్చుకుని
భారత ప్రజలకు తన సేవలను అందిస్తూ ఇక్కడే పరమపదించిన సాధ్వీమణి సిస్టర్ నివేదిత మనందరికీ సుపరిచితం. స్వామీజీ దేశభక్తి అచంచలం. మరి స్వామీజీ భారత దేశం అంటే ఆయనకు ప్రాణం. అమెరికాలోని అత్యంత ధనవంతుల ఇళ్లలో అతిథిగా ఉన్నప్పుడు వారి విలాసవంతమైన జీవితాలను చూసి ఇక్కడ భారతదేశంలో భారతీయుల దీనావస్థను తలుచుకొని తలడిల్లిపోయాడు స్వామీజీ. పాశ్చాత్య దేశాల ప్రజలకు ఇన్ని సిరి సంపదలు ఇచ్చావు తల్లి, ఏం పాపం చేశారని నా కోట్లాది మంది భారతీయులకు కనీసం ఒక్క పూట భోజనం కూడా లేని దుర్భర దారిద్ర్యాన్ని ఇచ్చావు తల్లి అని ఆ జగజ్జననితో విన్నవించుకుంటూ పసిపిల్లాడిలా పరితపించాడు స్వామీజీ. భారత జాతిని ఎలా జాగృతపరచాలని ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపాడు. తాను అమెరికాలో ఉన్నా భారతదేశం గురించి ఆలోచించాడు. తల్లికి దూరమైన బిడ్డల ఎప్పుడెప్పుడు తిరిగి భారతదేశానికి వెళ్తానా అని చెప్పి ఆరాటపడ్డాడు. విశ్వమత విజేతగా నీరాజనాలు అందుకొని ప్రపంచవ్యాప్తంగా సనాతన ఢంకా మ్రోగించి 1896లో భారతదేశానికి తిరిగి వచ్చిన స్వామీజీకి జాతి యావత్తు బ్రహ్మరథం పట్టి బ్రహ్మాండమైన స్వాగతం పలికింది. అమ్మా భారతిని కుమారుడు వివేకానందుడు ఈ దూరఖండముల్ చుట్టి జగత్సభా విజయ ఘంటల్ విఖ్యాతి సౌదముల్ మెట్టియో తృప్తి నందక భవత్పాదాబ్జ సౌరభ్యము లేశం మాగ్రానము చేయగవచ్చే వాత్సల్యాబ్దివోదార్పవే అంటూ తల్లి ఒడిలో సేదదీరారు స్వామీజీ. అమెరికా వెళ్ళకముందు నేను భారతదేశాన్ని ప్రేమించాను, కానీ తిరిగి వచ్చిన తర్వాత ఇక్కడి ప్రతి ధూళికణం కూడా నాకు పరమ పవిత్రంగా అనిపిస్తుంది అంటారు స్వామీజీ. తర్వాత దేశవ్యాప్తంగా పర్యటించి జాతిని జాగృతపరిచి అనేక ప్రసంగాలు చేశారు స్వామీజీ. 1898లో బేలూరు మఠాన్ని ప్రారంభించి రామకృష్ణ మిషన్ను స్థాపించి ఎన్నో సేవా కార్యక్రమాలకు శ్రీకారం చుట్టి తన గురుభక్తిని చాటుకున్నారు స్వామీజీ. తన పేరు మీద కాకుండా తన గురువుగారి రామకృష్ణ పరమహంస గారి పేరు మీద రామకృష్ణ మిషన్ను స్థాపించడం స్వామి వివేకానందుని గురుభక్తిని తెలియజేస్తుంది. మరి ఏ గురువైనా అలాంటి శిష్యులు కావాలనే కోరుకుంటారు. స్వామీజీ ఇచ్చిన ప్రేరణ, స్వాభిమానం, దేశభక్తి స్వాతంత్ర ఉద్యమానికి స్ఫూర్తిని కలిగించింది. మానవ సేవే మాధవ సేవ అని దీన దుఃఖిత పీడిత ప్రజల్లో దేవుణ్ణి చూడమన్నాడు స్వామీజీ. దరిద్ర నారాయణ అని పిలుపునిచ్చారు. నా దేశంలో ఒక కుక్క కూడా ఆకలితో చావడానికి వీల్లేదు, నాకు మోక్షం అక్కరలేదు, నా దేశ ప్రజలకు సేవ చేయడానికి కోటి జన్మలైన ఈ పరమ పవిత్ర కర్మభూమి ధర్మభూమి అయిన ఈ భారతదేశంలోనే పుడతాను అన్నారు స్వామీజీ. భారత జాతి నాది నవ భారత వీర కిశోర నేను ఈ భారతి కన్న తల్లి నను పాలన చేసిన పాలవెల్లి ఈ భారత నా భారత జనులకు సేవ సేయగ ఈ భారత మాతృగర్భమున కోరి జన్మింతు శత కోటి జన్మముల్. కోటి జన్మలైన ఈ భారతదేశంలోనే పుడతానంటారు స్వామీజీ. స్వామీజీ భారత జాతికి ఇచ్చినటువంటి సందేశం, భారత జాతి భవిష్యత్తును దర్శించినటువంటి ద్రష్ట స్వామీజీ. శ్రమజీవుల చెమట చుక్కల నుండి, కార్మికుల యంత్రాల నుండి, కర్షకుల పొలాల నుండి నవీన భారతం ఉద్భవించాలి అంటారు స్వామీజీ. రాబోయే 100 సంవత్సరాలు భారత ప్రజలు కుల మత భేదాలను పక్కనబెట్టి సమస్త దేవీ దేవతలను ఆరాధించడం మానేసి
కేవలం భారతదేశాన్ని మాత్రమే ఆరాధిస్తే జాతి అభివృద్ధి చెందుతుంది. అశాంతితో అల్లాడిపోతున్న ఆధునిక ప్రపంచానికి శాంతి సందేశం అందించి భారతదేశం ప్రపంచానికి మార్గదర్శనం చేయవలసి ఉంది అంటారు. గత వైభవాన్ని భారతదేశం సంతరించుకుంటుంది, భారతదేశం జగద్గురువుగా బాసిల్లుతుందని భవిష్య దర్శనం చేస్తారు స్వామీజీ. స్వామీజీ యువతపై అచంచలమైన విశ్వాసం, అణుశక్తి కన్నా గొప్పది యువశక్తి అంటారు. ఆయన ఆశలన్నీ యువతపైనే, అందుకేనేమో ఆయన యువత కోసమే జీవించాడు, యువత కోసమే ప్రబోధించాడు, యువకుడుగానే పరమపదించాడు స్వామీజీ. మరి అందుకే ఐక్యరాజ్య సమితి కూడా స్వామీజీ దినోత్సవాన్ని యువ సంవత్సరంగా ప్రకటించింది. భారతదేశం కూడా స్వామీజీ జన్మదినోత్సవాన్ని జాతీయ యువ దినోత్సవంగా జరుపుకోవడం ఎంతైనా ఔచిత్యం. ప్రతి వ్యక్తి పరమ పవిత్రుడు అంటారు స్వామీజీ, అమృతస్య పుత్రః అంటారు. అనంత శక్తి సామర్థ్యాలు, పరిపూర్ణ విజ్ఞానం ప్రతి ఒక్కరిలోనూ ఉన్నాయి. నీ భవిష్యత్ సృష్టికర్తవు నీవే, యు ఆర్ ద క్రియేటర్ ఆఫ్ యువర్ ఓన్ డెస్టినీ. నీవు అనుకుంటే ఏదైనా సాధించగలవు, గొప్ప కార్యాలు చేయడానికే నీవు ఉన్నావని చెప్పి నమ్ము. యువత ఉన్నతమైన ఆదర్శాలను పాటించాలి. క్షమ, దయ, సత్యం, శాంతి, అహింస, సేవ, త్యాగం లాంటి భారతీయ మూల్యాలను యువత ఆదర్శంగా గ్రహించాలి అంటారు. ఒక లక్ష్యం కోసం పనిచేయాలి, లక్ష్యం లేని జీవితం చుక్కాని లేని పడవ లాంటిది అంటారు. ఏదో ఒక ఆదర్శాన్ని స్వీకరించు, దానికోసమే తపించు, దానికోసమే జీవించు. నీ ఉచ్ఛ్వాస నిశ్వాస అదే కావాలి, నీ శరీరంలోని ప్రతి కణం దానితో నిండాలి, అప్పుడే ఆ ఆశయాన్ని నువ్వు సాధిస్తావు అంటారు. ఇదే విజయరహస్యం అని చెప్పి స్వామీజీ యువతకు సందేశాన్ని ఇస్తారు. మీ లక్ష్యం కోసం లెండి, మేల్కొనండి, మీ గమ్యం చేరే వరకు విశ్రమించకండి అని చెప్పి యువతకు ఆయన ఉద్బోధ చేస్తారు. అరైజ్, అవేక్ అండ్ స్టాప్ నాట్ టిల్ ద గోల్ ఈజ్ రీచ్డ్ అనే మహామంత్రాన్ని మనకు స్వామీజీ ఉపదేశించారు. ఇక విద్య గురించి స్వామీజీ అభిప్రాయాలు. వీ వాంట్ దట్ ఎడ్యుకేషన్ బై విచ్ క్యారెక్టర్ ఈజ్ ఫార్మ్డ్, స్ట్రెంగ్త్ ఆఫ్ ద మైండ్ ఇంక్రీజ్డ్, ఇంటలెక్ట్ ఈజ్ ఎక్స్పాండెడ్ అండ్ వన్ కెన్ స్టాండ్ అపాన్ వన్స్ ఓన్ ఫీట్. వీ మస్ట్ హ్యావ్ మ్యాన్ మేకింగ్, లైఫ్ బిల్డింగ్, క్యారెక్టర్ మేకింగ్, అసిమిలేషన్ ఆఫ్ ఐడియాస్. ఎడ్యుకేషన్ ఈజ్ ద మేనిఫెస్టేషన్ ఆఫ్ డివినిటీ. ఎడ్యుకేషన్ ఈజ్ నాట్ ద అమౌంట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ దట్ ఈస్ పుట్ ఇన్ టు యువర్ మైండ్ అండ్ రన్స్ రాయిట్స్ దేర్ అండ్ డైజెస్టెడ్ ఆల్ యువర్ లైఫ్. ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించేదే విద్య కానీ ఆత్మహత్యలను ప్రేరేపించేది విద్య కాదు అంటారు. మనిషిలోని దివ్యత్వాన్ని వెలికితీసి తీయడమే విద్య, విశ్వాసమే విజయ రహస్యం. ఆత్మవిశ్వాసం లేనివాడు ఏదీ సాధించలేడు. నీ మీద నీకు నమ్మకం లేకపోతే విశ్వంలోని అందరు దేవతలను నమ్ముకున్న ఫలితం ఉండదు అంటారు స్వామీజీ. త్రికరణ శుద్ధి, మనస, వాచ, కర్మన పరిశుద్ధంగా ఉండడమే పరిపూర్ణ వ్యక్తిత్వం అంటారు. బలహీనమే మృత్యువు, బలమే జీవితం. అజ్ఞానమే మృత్యువు, విజ్ఞానమే జీవితం. అధైర్యమే మృత్యువు, ధైర్యమే జీవితం. సంకోచమే మృత్యువు, వ్యాకోచమే జీవితం. నీవు బలహీనుడవని అనుకోవడమే మహాపాపం అంటారు స్వామీజీ. పరోపకారాయ ఇదం శరీరం అన్నట్టు ఇతరుల కోసం జీవించడమే జీవితం. అలా కానప్పుడు అది జీవోత్సవం అంటారు స్వామీజీ. ది ఓన్లీ లివ్ హూ లివ్ ఫర్ అదర్స్, ద రెస్ట్ ఆర్ మియర్ డెడ్ అంటారు. ఈ శ్రోమని మనుషులుంటే దేశమే గతి బాగుపడునోయ్ అన్నట్టు యువత ఎల్లప్పుడూ ఉత్సాహంగా కండబలం, గుండెబలంతో నిండుగా ఉండాలంటారు. ఇనుప కండరాలు, ఉక్కు నరాలు, వజ్ర సంకల్పం గల గుప్పెడు మంది నిస్వార్థ నిజాయితీ గల యువతీ యువకులతో ఈ ప్రపంచాన్ని జయించవచ్చు అంటారు స్వామీజీ. ఇఫ్ యూ గివ్ మీ హ్యాండ్ ఫుల్ ఆఫ్ మెన్ అండ్ ఉమెన్ హూ ఆర్ ప్యూర్ అండ్ సెల్ఫ్లెస్ విత్ ఐరన్ మజిల్స్ అండ్ స్టీల్ నర్వ్స్, ఐ కెన్ కాంకర్ ద వరల్డ్ అంటారు స్వామీజీ. ఆత్మవిశ్వాసం గల వ్యక్తుల చరిత్రే ప్రపంచ చరిత్ర.
ఆత్మవిశ్వాసాన్ని కలిగి ఉండండి అంటారు స్వామీజీ. సమస్త వాంగ్మయ సారం సకల దేవతలు మనకిచ్చే అభయం అది నిర్భయంగా ఉండడం. అలాంటి ఎలాంటి విపత్కర పరిస్థితులనైనా ధైర్యంగా ఎదుర్కోవడం, సనాతన వేదాంత రహస్యాలను ఆధునిక విజ్ఞానం ఛేదించవలసి ఉంది అంటారు స్వామీజీ. దేనిని గుడ్డిగా నమ్మకండి, ప్రతి విషయాన్ని ప్రయోగశాలలో పరీక్షించిన తర్వాతే నమ్మండి. టెస్ట్ ద రిలీజియన్ ఇన్ ద ల్యాబ్ అంటారు స్వామీజీ. మరి ఎంతటి ఎంతని చెప్పగలం, ఏమని చెప్పగలం, ఎంతని రాయగలం? ఆ మహనీయుని దివ్య సందేశం, అవతార పురుషుడైన వివేకానందుడిని అర్థం చేసుకోవాలంటే అది మరో వివేకానందునికే సాధ్యం. తాను జీవించింది కేవలం 39 సంవత్సరాల 6 నెలల 22 రోజులు మాత్రమే. అయినప్పటికీ 100 జన్మలలో మనం సాధించలేని ఘనకార్యాలను మనకు స్వామీజీ సాధించి పెట్టారు. తరతరాలు మరవలేని యువతరానికి దివ్యమైన సందేశాన్ని అందించారు స్వామీజీ. జంషెడ్జీ టాటా గారికి టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్ స్థాపించడానికి స్ఫూర్తినిచ్చింది స్వామీజీ. అలాగే స్వాతంత్ర సమర యోధులకు ఎందరో స్వాతంత్ర పోరాటంలో పాల్గొనడానికి స్ఫూర్తిని కలిగించింది స్వామీజీ. నేతాజీ సుభాష్ చంద్రబోస్ నుండి ఈనాటి అన్నా హజారే వరకు ప్రపంచవ్యాప్తంగా ఎందరికో ప్రేరణ కలిగిస్తూనే ఉన్నారు, కలిగిస్తూనే ఉంటారు స్వామి వివేకానంద. ఐ షల్ నాట్ సీజ్ టు వర్క్, ఐ షల్ కంటిన్యూ టు ఇన్స్పైర్ జనరేషన్స్ టు కమ్ త్రూ అవుట్ ద వరల్డ్ అంటిల్ ద వరల్డ్ షల్ నో దట్ ఇట్ ఈస్ వన్ విత్ గాడ్ అంటారు స్వామీజీ. 1902 జూలై 4న స్వామీజీ భౌతికంగా మన మధ్య లేక పరమపదించినప్పటికీ స్వామీజీ బోధనలు, స్వామీజీ ప్రేరణ మనకు ఎప్పటికీ ఉంటుంది. స్వామీజీ మనల్ని ప్రపంచవ్యాప్తంగా యువతరాన్ని ప్రేరేపిస్తూనే ఉంటారు. స్వామీజీ గురించి ప్రముఖుల అభిప్రాయాలు. రష్యా దేశ వరల్డ్ పీస్ పుస్తక రచయిత లియో టాల్స్టాయ్ మాటల్లో, ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన భారతీయ తత్వవేత్తలు ఆదిశంకరాచార్యులు, రామకృష్ణ పరమహంస, స్వామి వివేకానంద, వీరిలో నాకు చాలా ఇష్టమైన వ్యక్తి స్వామి వివేకానంద అని తన డైరీలో రాసుకున్నారు. గురుదేవులు రవీంద్రనాథ్ ఠాగూర్ స్వామీజీ గురించి, భారతదేశం గురించి తెలుసుకోవాలంటే స్వామి వివేకానందుని అధ్యయనం చేయండి అంటారు. ఎందుకంటే ఆయనలో ఉన్నదంతా సకారాత్మకమే. టు నో అబౌట్ ఇండియా స్టడీ వివేకానంద, ఇన్ హిమ్ ఎవ్రీథింగ్ ఈజ్ పాజిటివ్ అంటారు. బాలగంగాధర్ తిలక్ గారి అభిప్రాయంలో స్వామీజీ, శాస్త్ర సాంకేతికంగా అభివృద్ధి చెందిన పాశ్చాత్య మేధావుల ముందు భారతీయ వేదాంత ఆధ్యాత్మిక విజ్ఞానాన్ని ప్రవచించి వారిని మెప్పించి మన్ననలను పొందడం కేవలం ఒక మానవాతీత శక్తికి మాత్రమే సాధ్యం. 12వ శతాబ్దంలో ఆదిశంకరులు ప్రవచించిన దాన్ని 19వ శతాబ్దంలో వివేకానంద ఆచరించారు అంటారు. అరవిందులు స్వామీజీ గురించి, ప్రపంచాన్ని మెప్పించి ఒప్పించగల సామర్థ్యం, ఎలాంటి విపరీత పరిస్థితినైనా ఎదిరించి పోరాడే ధైర్యం, సాహసం గల పురుషసింహం స్వామి వివేకానంద. 100 లండన్ కాంగ్రెస్లు సాధించలేనిది స్వామి అమెరికా పర్యటన భారతదేశానికి సమకూర్చింది అంటారు అరవిందులు. బిపిన్ చంద్రపాల్ అభిప్రాయం, జీసస్ క్రైస్ట్కు సెయింట్ పాల్ లాగా రామకృష్ణ పరమహంసకు వివేకానందుడు లభించాడు. కులమత జాతులకు అతీతంగా మానవత్వాన్ని ప్రబోధించిన విశ్వ మానవుడు వివేకానందుడు అంటారు బిపిన్ చంద్రపాల్. ఇక మహాత్మా గాంధీ జాతిపిత. 1921 స్వామీజీ జన్మదినం సందర్భంగా గాంధీ గారు మాట్లాడుతూ, వివేకానంద సాహిత్యం చదివిన తర్వాత మాతృ దేశం పట్ల నాకున్న ప్రేమ 1000 రెట్లు అధికమైంది అంటారు గాంధీజీ. భారత మొదటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ గారు స్వామీజీ గురించి మాట్లాడుతూ, భారతీయ సనాతనత్వానికి ఆధునికత్వానికి స్వామీజీ సంధానకర్త అంటారు. నేటి యువతకు ఆయన బోధనలు అత్యంత అవసరం అంటారు. ప్రత్యేకంగా కానీ పరోక్షంగా కానీ స్వామీజీ
యావత్ భారత జాతిని ప్రభావితం చేశారు అంటారు నెహ్రూజీ. సుభాష్ చంద్రబోస్ గారి అభిప్రాయంలో స్వామీజీ, నేను రామకృష్ణులకు వివేకానందులకు ఎంతో రుణపడి ఉన్నాను, మాటల్లో చెప్పలేను. నా జీవితం వారి దివ్య ప్రభావం చేత జాగృతం అయింది. నేడు స్వామి వివేకానందుడు జీవించి ఉన్నట్లయితే నా జీవితాంతం వారికి సేవ చేసుకుంటూ వారి పాదాల చెంత ఉండేవాడిని అంటారు నేతాజీ. వినోబా భావే, ఈశ్వర సర్వభూతానాం అందరిలోని ఆత్మ ఒక్కటే, ప్రతి మనిషిని సోదరునిగా భావించు, దీన దుఃఖిత పీడిత జనాలను సేవించు, మానవ సేవే మాధవ సేవ అని చెప్పి దరిద్ర నారాయణ అనే మహామంత్రాన్ని ప్రబోధించిన మహానుభావుడు స్వామి వివేకానంద అంటారు. ప్రముఖ నోబెల్ లారేట్ రొమేన్ రోలాండ్, స్వామీజీ ఉపన్యాసాలు చదువుతూ ఉంటే నా శరీరంలో 1000 వోల్టేజ్ విద్యుత్తు ప్రవహించినట్లుగా అనిపిస్తుంది, ఇక స్వామీజీ మాట్లాడుతూ ఉంటే ప్రత్యక్షంగా విన్నవారు ఎలాంటి దివ్యానుభూతిని పొంది ఉంటారో కదా అంటారు రొమేన్ రోలాండ్. మిత్రులారా, మరి ఇలాంటి మహా అద్భుతమైనటువంటి స్వామీజీ గురించి తెలుసుకోవడం భారతీయులమైన మనం మన భారత జాతి సంస్కృతి సంప్రదాయాల గొప్పదనాన్ని తెలుసుకోవాలంటే స్వామి వివేకానందుని అర్థం చేసుకోవాలి, ఆయన సాహిత్యాన్ని చదవాలి, మన జీవితానికి చక్కటి బాటలు వేసుకోవాలి.